Good morning, everybody. I am Ramesh Vangapalli, JL in OA, Gowd Junior College, Arts and Commerce, Karimnagar. Today, I am going to explain about office management, modern office and its functions. Karyalaya Nirvahana, Adhunika Karyalayam, మరియు దాని విధులు. ఇది ఓఏ ఆఫీస్ అసిస్టెంట్షిప్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆఫీస్ మేనేజ్మెంట్ అనేటువంటి పేపర్ థర్డ్ లో భాగం. దీని లోపల మనం చాప్టర్ నేమ్ ఆఫీస్ మేనేజ్మెంట్ మోడర్న్ ఆఫీస్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ కార్యాలయ నిర్వహణ ఆధునిక కార్యాలయం మరియు దాని యొక్క విధులు గురించి మనం తెలుసుకోవడం. ఇక్కడ ఆఫీస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ అండ్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్స్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ఫర్దర్ యూజెస్. ఆఫీస్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్లేస్ వేర్ క్లెరికల్ వర్క్ ఈజ్ పర్ఫార్మ్డ్. ది ఆఫీస్ ఈజ్ మస్ట్ టు రన్ ది ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆల్సో. ది ఆఫీస్ మేక్స్ ప్లాన్ టు డెవలప్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే కార్యాలయం అనేది వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి ఒక ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యాలయం లోపల సమాచారాన్ని ఇవ్వడము మరియు సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సమాచారాన్ని నిల్వ చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కార్యాలయాన్ని క్లరికల్గా పనిచేసే ప్రదేశం కూడా మనం నిర్వచించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యా సంస్థలు మరియు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సేవలను కూడా నిర్వహించడానికి కార్యాలయం అనేది తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఎక్కడైతే కార్యాలయాలు అనేటివి ఉండవో అక్కడ వ్యాపారాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే కార్యాలయాలు సంస్థలు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేసుకున్నప్పుడే ఆ యొక్క కార్యాలయం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం లోపల విధులు ఏ విధంగా ఉంటాయి, డ్యూటీస్ అండ్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ది డ్యూటీస్ ఆఫ్ అన్ ఆఫీస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. నంబర్ వన్ ఈజ్ జనరల్ డ్యూటీస్ అండ్ దట్ అదర్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్. అంటే కార్యాలయాన్ని మనం ఇక్కడ రెండు విధాలుగా వర్గీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది ఏంటిది, సాధారణమైనటువంటి విధులు. రెండవది ఏంటిది, కార్యనిర్వాహక విధులు. మరియు ఇక్కడ కార్యనిర్వాహక విధులకు వచ్చినట్టయితే మరి ఏం చేస్తాం ఇక్కడ అంటే అరేంజింగ్ ఆర్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏదైతే సమాచారాన్ని మనం సేకరించినమో ఆ సేకరించినటువంటి సమాచారాన్ని ఒక క్రమ పద్ధతి లోపల విశ్లేషణ చేసి దానిని ఆఫీసుకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కమ్యూనికేటింగ్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ను ఒక వద్ద మనం స్టోర్ చేసుకున్నామో దాచి ఉంచినామో ఆ యొక్క సమాచారాన్ని అవసరమైనప్పుడు అవసరమైనటువంటి ఆఫీసు సిబ్బందికి అందచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీని లోపల భాగంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ అంటే కార్యనిర్వాహక విధులుగా మనము చెప్పుకోవచ్చు. ఒక క్రమ పద్ధతి లోపల సేకరించినటువంటి సమాచారాన్ని వివిధ శాఖలకు మౌఖికంగా కానీ వ్రాతపూర్వకంగా కానీ తెలియచేసేటటువంటి ప్రదేశాన్ని మనం
ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ లోపల చేయవలసినటువంటి ముఖ్య పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పేసి అని వివిధ శాఖలకు మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఏదో ఒక రూపకంగా వారికి తెలియజేసి ఆ యొక్క ఆఫీసు క్రమ పద్ధతి లోపల నడిచే విధంగా చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్లాన్స్ మెయింటైనింగ్ ఆర్గనైజేషన్స్ స్టాఫ్ కమ్యూనికేషన్ మోటివేషన్ ఎట్సెట్రా. ఆఫీసు నిర్వహణకు సంబంధించినటువంటి సందర్భం లోపల వివిధ ప్రక్రియలను అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో భాగంగా ముందుగా మనం ఏం చేయాలంటే ప్లానింగ్ ప్రణాళికలను మనం ఇక్కడ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ప్లానింగ్ అనేది ఉండదో ప్లానింగ్ లేనటువంటి ఆఫీసు డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము కానీ 2 సంవత్సరం కానీ 3 సంవత్సరంలో కానీ మన యొక్క ఆఫీస్ డెవలప్ కావాలంటే మన యొక్క ఆఫీసుకు ప్రాఫిట్స్ మనం తెచ్చిపెట్టాలంటే ఏమి చేయాలని చెప్పి ఆలోచించి ముందుగానే దానికి అనుకూలంగా ప్రణాళికలను మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మేక్ ప్లాన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆఫీస్. ఆఫీసుకు డెవలప్మెంట్ కోసం మనం ప్రణాళికలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, సిబ్బందిని నియమించుకోవాలి. అవసరమైనటువంటి సిబ్బంది కనుక మనకు లేకపోయినట్టయితే ఆఫీసు నడవడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా సిబ్బందిని నియమించుకోవాలి. ఆ తర్వాత నియమించుకున్నటువంటి సిబ్బందికి సరి అయినటువంటి పనిని కల్పించే విధంగా చూడాలి. ఆ తర్వాత పాత ఉద్యోగులకు కొత్త ఉద్యోగులకు మధ్య సమన్వయం ఉండేలాగా చూసినట్టయితే వారి లోపల ప్రేరణ కలిగి ఆ యొక్క సిబ్బంది అంతా కూడా వారి సమర్థత మేరకు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. హైర్ స్టాఫ్ అండ్ ఇంక్లూడ్ వర్క్ దట్ ఈస్ ఆప్ట్ ఫర్ దెమ్. దేర్ షుడ్ బి కోఆర్డినేషన్ అమాంగ్ ది స్టాఫ్. మోటివేషన్ షుడ్ బి గివెన్ దెమ్. ఇక్కడ ఆఫీస్ మెటీరియల్ గురించి మనం చెప్పుకోవాలి. ఆఫీస్ మెటీరియల్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఆఫీసు మెటీరియల్ను అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆఫీసు అనేది 10 కాలాలు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆఫీసు మెటీరియల్ను తరచుగా రిపేర్ చేసుకుంటూ గాలి నుండి వాన నుండి అగ్ని నుండి కూడా అది దూరంగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఆఫీస్ సిబ్బంది పైనే ఉంటుంది. ఆఫీస్ మెటీరియల్ షుడ్ బి స్టోర్డ్ కేర్ఫుల్లీ సో దట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రెయిన్ అండ్ ఫైర్. ఆ తర్వాత ఆస్తులను కాపాడుకోవడం కూడా ఆఫీసు సిబ్బంది యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించి వాటి విలువ తగ్గకుండా ఉండాలంటే వాటిని మనం తరచుగా రిపేర్ చేసుకుంటూ వాటిని అన్ని విధాలుగా మనం కాపాడుకున్నట్టయితే ఆస్తుల యొక్క విలువ పెరగకపోయినా కానీ తరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అసెట్స్ షుడ్ బి రికార్డెడ్ అండ్ రిపేర్డ్ ఫ్రీక్వెంట్లీ వితౌట్ డెవాల్యూయింగ్ దెమ్. ఆ తర్వాత ఆఫీసుకు అయ్యేటువంటి ఖర్చులను కూడా మనం చాలా వరకు పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శాస్త్రీయమైనటువంటి పద్ధతుల ద్వారా కార్యాలయాన్ని యాంత్రికీకరణ చేయడం వలన శ్రమ మరియు కాలము ఆదా అవుతుంది. కార్యాలయంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి పాత విధానాలను మనం తొలగించాలి. మరి ఆఫీసుకు మనం ఖర్చును తగ్గించాలంటే ఏం చేయాలి, శాస్త్రీయమైన పద్ధతులను మనం ఎంచుకోవాలి, పాత తరం పద్ధతులను మనం పక్కన పెట్టుకోవాలి. యాంత్రికీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కార్యాలయం లోపల కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టి అవసరమైన మేరకు యంత్రాలను మనం ఉపయోగించుకున్నట్టయితే కార్యాలయం యొక్క ఖర్చులు తగ్గుతాయి, పని కూడా చాలా సులభంగా మరియు వేగముగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. యు నీడ్ టు సేవ్ ఎలాట్ ఆఫ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆటోమేటింగ్ ది ఆఫీస్ త్రూ సైంటిఫిక్ మెథడ్స్ సేవ్స్ లేబర్ అండ్ టైమ్. ఇంట్రడ్యూస్ న్యూ పాలసీస్ ఇన్ ద ఆఫీస్ అండ్ రిమూవ్ ఓల్డ్
పాలసీస్. ఆ తర్వాత మరి ఆఫీసును మనం నిర్వహించడానికి కొన్ని సూత్రాలు ఇక్కడ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మరి ఆ సూత్రాలు ఏంటి అంటే, దాంట్లో మొట్టమొదట మనం ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, మీన్స్ పని యొక్క విభజన. దీన్ని మనం పని విభజనగా మనం చెప్పుకోవస్తుంది. అన్ని సామాజిక మరియు నిర్వహణ కార్యకలాపాలలో కార్యాలయం సరిగా పనిచేయాలంటే ఉద్యోగుల మధ్యలో పని విభజన జరగాలి. తద్వారా ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ సిబ్బంది ఎవరికి ఏ పని వస్తుందో ఆ పనిని కేటాయించినప్పుడు వాళ్ళు వారి యొక్క సమర్థత మేరకు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కార్యాలయం యొక్క సామర్థ్యం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దేర్ షుడ్ బి ఏ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ ఎంప్లాయీస్ సో దట్ ఎంప్లాయీస్ కెన్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ ఎఫిషియెంట్లీ దేర్ బై ఇంక్రీజింగ్ ఆఫీస్ ఎఫిషియన్సీ. ఆ తర్వాత అధికారము బాధ్యత కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అధికారము బాధ్యత అంటే ఏమి? అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ఏమనకు ఉద్యోగులకు వాని పని గురించి పూర్తి స్థాయి లోపల అవగాహన ఉండాలి, పూర్తి స్థాయి లోపల బాధ్యత కలిగి ఉన్నప్పుడే వారు మరియు వారి సామర్థ్యాన్ని కూడా పూర్తి స్థాయి లోపల వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? వారికి వారి యొక్క బాధ్యతలను అప్పగించాలి, వారి యొక్క అధికారాన్ని వాళ్లకు తెలియపరిచినట్టయితే ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ షుడ్ బి గివెన్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ వర్క్ సో దట్ దే కెన్ షో దేర్ టోటల్ పొటెన్షియల్ ఎట్ వర్క్. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకు క్రమశిక్షణ, మీన్స్ డిసిప్లైన్. ఇక్కడ డిసిప్లైన్ అనేది ఏ సంస్థకైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగులు తమ పని పట్ల మరియు సంస్థ పట్ల ఎంతో విధేయంగా ఎంతో క్రమశిక్షణతో మెలినప్పుడు ఆ యొక్క ఆఫీస్ గౌరవం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ మస్ట్ బి లాయల్ to their work and to the organization. Office respect increases if employees work with discipline. ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, దాన్నే మనం యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఆజ్ఞత ఐక్యత అని మనం దీన్ని మనం తెలుగు లోపల చెప్పుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రతి ఉద్యోగి వారి యొక్క ఉన్నతాధికారి ఇచ్చేటువంటి ఉత్తర్వులను మాత్రమే స్వీకరించాలి. అందుకు అతను ఆ కార్యాలయం లోపల కేవలం అతను ఇచ్చేటువంటి ఉత్తర్వులను పాటించే విధంగా మాత్రమే చూసుకోవాలి. లేనట్లయితే కార్యాలయం లోపల క్రమశిక్షణ లోపిస్తుంది. ఎవరికి వారుగా తమ పని చేసుకుంటూ పోయినట్టయితే కార్యాలయం లోపలి ఉద్యోగుల మధ్యలో మనస్పర్ధలు రావడం జరుగుతుంది. తద్వారా కార్యాలయం వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యాలయంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఉద్యోగులంతా కూడా ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఉండాలంటే ఆ యొక్క కార్యాలయాధికారి అతని యొక్క అవసరాలకు అనుగుణంగా సిబ్బంది మెదలవలసి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ అంటే ఏంటి? ప్రతిఫలం. మరి ఎవరికి ప్రతిఫలము? ఉద్యోగులకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్నే మనం ఇక్కడ ప్రతిఫలముగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సిబ్బందికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ ఏదైతే జీతాలు భత్యాలు ఉంటాయో అవి సముచితమైన రీతి లోపల ఉండవలసి ఉంటుంది. వారికి సముచితమైన రీతి లోపల మనం ప్రతిఫలం గనక చెల్లించినట్టయితే ఆ యొక్క సిబ్బంది లోపల ప్రేరణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే వారికి తగినంత వాళ్ళకి జీతభత్యాలు వస్తాయో అప్పుడు వారు చేసేటువంటి పనిపై ఆసక్తి పెరుగుతుంది.
కాబట్టి ఆ యొక్క ఉద్యోగి తాను తన యొక్క పూర్తి సామర్థ్యము మేరకు పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా కార్యాలయం మీదనే ఉంటుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. రెమ్యూనరేషన్ పెయిడ్ టు స్టాఫ్ షుడ్ బి అప్రోప్రియేట్. దెన్ దేర్ విల్ బి మోటివేషన్ ఇన్ ది స్టాఫ్. ఇంటరెస్ట్ ఇన్ ద వర్క్ దే డూ ఇంక్రీజెస్. సో బి అవేర్ ఆఫ్ దేర్ వెల్ బీయింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ తర్వాత ఏంటంటే కార్యాలయము నిర్వర్తించేటువంటి విధులు ఏంటి, మరి ఫంక్షన్స్ ఆఫ్ వీటిని మేనేజ్మెంట్గా మనం ఇంగ్లీష్ లోపల చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే నిర్వాహకులు చేసేటువంటి ఒక పనినే మనం కార్యాలయ నిర్వహణగా మనం చెప్పుకోవచ్చు. మరి దీని లోపల మనం ఏంటంటే రెండు విధాలుగా ఉంటాయి. దాని లోపల మొట్టమొదటిది ఏంటంటే ప్రణాళికీకరణ. ప్రణాళికీకరణ అంటే దాన్ని మనం ప్లానింగ్ అని మనం ఇంగ్లీష్ లోపల చెప్పుకోవడం జరుగుతుంది. మరి ప్లానింగ్ అంటే ఏంటి అంటే రాబోయేటువంటి కాలంలో ఆ యొక్క సంస్థకు మనం ఏ విధంగా అభివృద్ధి లోపల తీసుకుపోవాలి, దానికి లాభాలు రావాలంటే ఏమి చేయాలి అని ప్రణాళికలు అంటే ప్లానింగ్ మనం ఉండవలసి వస్తుంది. ఆ ప్లానింగ్ కూడా ప్రణాళికలు ఎలా ఉండాలంటే దీర్ఘకాలికంగా కానీ లేక స్వల్పకాలికం కానీ రెండు రకాలైనటువంటి ప్రణాళిక ఉండాలి. స్వల్పకాలిక లక్ష్యాలను ఒక దిక్కు పెట్టుకోవాలి, దీర్ఘకాలిక లక్ష్యాలను మరొక దిక్కు పెట్టుకొని ప్రణాళికను సిద్ధం చేసుకొని అదేవిధంగా ముందరికి పోయినట్టయితే కార్యాలయం తన విధిని పూర్తి స్థాయి లోపల నిర్వహించినట్టుగా మనము చెప్పుకోవచ్చు. దే నీడ్ టు డిసైడ్ వాట్ దే ఆర్ డూయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇన్ ఇట్స్ ప్లాన్ ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ టు డిసైడ్ వెన్ ది వర్క్ షుడ్ బి డన్, ఫర్ హౌ లాంగ్, బై హూమ్ అండ్ హౌ ఇట్ షుడ్ బి టెస్టెడ్. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వ్యవస్థీకరణ. ఈ యొక్క వ్యవస్థీకరణను మనము ఆర్గనైజింగ్ గా మనము చెప్పుకోవచ్చును. ఆ తర్వాత సిబ్బందీకరణ అనేది కూడా ఇక్కడ ఒకటి ముఖ్యమైనటువంటి అంశము. సిబ్బందీకరణ అంటే ఇక్కడ ఏంటిదంటే మనం స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే ఇక్కడ మన ఏదైతే సంస్థ ఉంటుందో ఆ సంస్థ తనకు తగిన విధంగా పని జరగడానికి కోసం సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది. మరి నియమించుకున్నటువంటి సిబ్బందికి వారికి శిక్షణ ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగి నియామకంగా అయినప్పుడు అతనికి ఆ యొక్క సంస్థ లోపల ఉండేటువంటి విషయాలు పూర్తిగా అవగాహన ఉండవు, కాబట్టి వారికి శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత పాత ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం, ప్రతిఫలం ఇవ్వడం కూడా చేసినట్టయితే వారు వీరు అంతా కూడా సమన్వయంతో పాటు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నిర్దేశీకరణ కూడా ఇందులో ఒక ముఖ్య అంశం. నిర్దేశీకరణ అంటే మనం ఇంగ్లీష్కి వచ్చేసరికి దాన్ని మనం డైరెక్టింగ్ అని మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్టింగ్ అంటే ఏంటిది, సమర్థవంతంగా ఒక సంస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే ఆ ఉద్యోగులను సమర్థవంతంగా వారి వారి పనులు చేసుకోవడే విధంగా ప్రమాణించడాన్నే మనం ఇక్కడ నిర్దేశీకరణ అని చెప్పుకోవచ్చును. అయితే ఇందులోపల మరి ముఖ్యంగా మరి వారు ఎవరి ఎవరి పనులు వారు సక్రమంగా చేసుకోవాలంటే మరి ఏం జరగాలంటే ఆ యొక్క కార్యాలయం లోపల ఉన్నటువంటి అధికారి సమర్థవంతంగా పనిచేయవలసి ఉంటుంది. నాయకుడు సమర్థవంతంగా ఉన్నప్పుడు సిబ్బంది కూడా తమ తమ ఉద్యోగులు ఎవరి పనులు వారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ మీన్స్ డైరెక్టింగ్ ది ఎంప్లాయీస్ టు అచీవ్ ది గోల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ పాసిబుల్. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సరి అయిన కమ్యూనికేషన్ ఉండాలి. ఇక్కడ ఉద్యోగుల మధ్య కానీ కార్యాలయ అధికార మధ్య కానీ కమ్యూనికేషన్ అంటే సమాచారం సరిగా ఉన్నప్పుడే ఆ యొక్క ఆఫీసు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని నియమబద్ధంగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వారికి వివరించగలిగేటువంటి సిబ్బంది ఉన్నప్పుడు అక్కడ సరి అయినటువంటి సమాచారం, సరి అయినటువంటి కమ్యూనికేషన్
ఉద్యోగుల మధ్యలో ఉన్నది అని మనం భావించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేర్ మస్ట్ బి ప్రాపర్ కమ్యూనికేషన్ లిజనింగ్ టు ది థింగ్ యాజ్ పర్ రూల్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు ఎవ్రీవన్ మేక్స్ గుడ్ కమ్యూనికేషన్. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ ఏంటంటే సరి అయినటువంటి పర్యవేక్షణ ఉండాలి. అధికారికి తన యొక్క సిబ్బంది ఎడల ఎప్పటికప్పుడు కూడా వారు ఏమి పని చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరియు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఏం పని మనం చెప్పాలి అనేటువంటి విషయం కూడా ఈ యొక్క అధికారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఒకవేళ అలాంటి అవగాహన ఆ అధికారి గనక లేనట్టయితే ఉద్యోగుల లోపల సమిష్టితత్వం పొరబడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగులు ఎవరికి వారే అయిపోయి ఆ యొక్క సంస్థ మనుగడ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దేర్ షుడ్ బి ప్రాపర్ సూపర్విజన్ దేర్ విల్ బి ఏ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అమాంగ్ ది ఎంప్లాయీస్ ఇఫ్ ది సూపర్విజన్ ఇస్ నాట్ ప్రాపర్. ఆ తర్వాత ఉద్యోగుల లోపల ప్రేరణ కల్పించవలసిన అవసరం కూడా ఎవరికి ఉంటుంది? కార్యాలయ అధికారికి ఉంటుంది. వారి లోపల కనుక ప్రేరణ కల్పించినట్టయితే ఆ యొక్క ఉద్యోగి అతని సామర్థ్యానికి మించి పనిచేయగలుగుతాడు. మరి ప్రేరణ అనేది ఏ ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ఎందుకు అంటే ప్రతి ఉద్యోగి లోపల ఎంతో కొంత నిగూఢమైనటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం వెలికి తీయాలి అంటే వారి సామర్థ్యాన్ని మనం కనుక వెలికి తీయాలనుకుంటే వారిని ప్రేరేపించడం కార్యాలయ అధికారి యొక్క విధిగా మనం చెప్పుకోవచ్చు. మోటివేట్ ది ఎంప్లాయీస్ సో దట్ ఎంప్లాయీస్ ఆర్ ఏబుల్ టు వర్క్ బియాండ్ దేర్ కెపాసిటీ. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సమన్వయం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఎవరి ఉద్యోగుల మధ్యలో దీన్నే మనం కోఆర్డినేషన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగుల మధ్యలో ఎప్పుడైతే సమన్వయం ఉంటుందో వారంతా సమన్వయంతో కలిసి ఎప్పుడైతే పనిచేస్తారో ఆ యొక్క చేసినటువంటి పని ఆ యొక్క సంస్థ మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఏంటి? కోఆర్డినేటింగ్, సమన్వయము. ఉద్యోగుల మధ్యలో సమన్వయం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. కోఆర్డినేట్ బిట్వీన్ ఎంప్లాయీస్ ది సర్వైవల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ వర్కింగ్ విత్ సచ్ కోఆర్డినేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి యొక్క ఈ ఆఫీసు చేసేటువంటి పనులు ఆఫీసు, వీటిని మనం ఏమంటాము? ఆఫీస్ యాక్టివిటీస్గా మనం ఇంగ్లీష్ లోపల చెప్పుకుంటాం. ఏం పనిచేస్తుంది అంటే ప్రతి కార్యాలయం కూడా ఏదైతే కార్యాలయాన్ని తీసుకున్నా కూడా ఒక్కొక్క కార్యాలయము దాని యొక్క సొంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ యొక్క వ్యక్తిత్వం ఏమవుతుంది? ఆ యొక్క ఆఫీస్ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ఆ వ్యక్తిత్వం అనేది సరిగా ఉన్నప్పుడు అది ఆఫీసు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ యొక్క అధికారి ఉత్పత్తి మరియు అమ్మకాలకు సంబంధించి ఉత్పత్తి వలనను అమ్మకాల వలనను కూడా కలుపుకొని పోయినట్టయితే ఆ యొక్క కార్యాలయ నిర్వాహకుడు ఆయన యొక్క లక్ష్య సాధన పూర్తిగా పరిపూర్ణమైనట్టుగా మనం భావించవస్తుంది. ఇక్కడ కూడా మనం కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒక ప్రొడక్షన్ మనం తయారు చేసినప్పుడు దాని మార్కెటింగ్ ఎలా కాకపోతే కూడా ఆ యొక్క ఆఫీసు సమర్థవంతంగా పనిచేయనట్టుగా మనం భావించవలసి వస్తుంది. ఎంత ఉత్పత్తి జరుగుతుందో అంత ఉత్పత్తి కూడా మనం బయటికి పంపే విధంగా కార్యాలయము ఉండాల్సి ఉంటుంది. ఈచ్ ఆఫీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్సనాలిటీ దట్ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫీస్ యాక్టివిటీస్ ది ఆఫీస్ మస్ట్ బి కనెక్టెడ్ టు ది ప్రోడక్ట్ అండ్ సేల్స్ ది ఆఫీస్ మేనేజర్ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది గోల్ ఆఫ్ ది ఆఫీస్ ఇన్ పర్టిక్యులర్ ఈచ్ ఆఫీస్ మస్ట్ ఆల్సో పర్ఫార్మ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆ తర్వాత ఇక్కడ మరి ఈ యొక్క కార్యాలయ అధికారి ఈ క్రింద చెప్పినటువంటి వాటిని కనుక ఫాలో అయ్యేది ఉంటే అతనికి
మంచి అధికారిగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేయాలి ఆఫీస్లో అంటే, మొట్టమొదటిగా లోనికి వచ్చేటువంటి మెయిల్స్ ఏంటి ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనం రికార్డు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కార్యాలయానికి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆ యొక్క మెయిల్స్ ఏంటి అనేటివి మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది ఏంటంటే బయటికి పంపేటువంటి మెయిల్, ఏంటంటే దీన్ని ప్రాసెసింగ్ మెయిల్ అని మొదటిది అంటాం, ప్రాసెసింగ్ అవుట్ గోయింగ్ మెయిల్ అని చెప్పేసి అని మనం రెండవది అంటాం, ఇన్కమింగ్ మెయిల్, అవుట్ గోయింగ్ మెయిల్. అయితే వచ్చే మెయిల్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఏంది బయటికి పంపే మెయిల్ ఏదైతే ఉందో దాన్ని సరిగా పంపే విధంగా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే డిక్టేషన్ అంటే ఇక్కడ ఏంటి, సమాచారాన్ని వెల్లడి చేయడం. అయితే ఇప్పుడు మనకు ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ వచ్చినటువంటి మెయిల్లో ఉన్నటువంటి సమాచారం ఏంది, ఆ యొక్క సమాచారాన్ని స్వీకరించి తద్వారా ఆ సమాచారాన్ని మనం ఎవరికి వెల్లడించాలి అనేటువంటిది మనం చూసుకొని వాళ్లకు మౌఖికంగా ద్వారా లేదా వ్రాతపూర్వకంగా కానీ మనము తెలియచేయవలసినటువంటి అవసరము ఉంటుంది. ఆ తర్వాత సమాచార బదిలీ అంటారు దీన్ని, ట్రాన్స్క్రిప్షన్. ఈ సమాచార బదిలీ అంటే కొన్ని సందర్భాల లోపల ఈ యొక్క సమాచారాన్ని కేవలం మనం ఉద్యోగులకు కాకుండా ఇంకొక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మాత్రమే బదిలీ చేసేదాన్ని మనం ఇక్కడ సమాచారం యొక్క బదిలీగా మనం పేర్కొనవచ్చు. ఆ తర్వాత టైపింగ్, టైపింగ్ అంటే మనకు ఏదైనా కూడా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక లెటర్ను మనం బయటికి పంపాలంటే దాన్ని టైప్ రైటర్ మిషన్స్ అని ఉంటాయి, ఆ టైప్ రైటర్స్ మిషన్స్ మీద కనుక టైప్ చేసినట్టయితే నీట్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి ఆఫీస్ వాళ్ళకు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలు ఈ యొక్క టైపింగ్ ద్వారా మనం చేసినట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ప్రింటింగ్, ఈ యొక్క ప్రింటింగ్ అనేది ఏంటంటే టైపింగ్ చేసినటువంటిది దాన్ని ఒకటే మనకు వస్తుంది కాబట్టి ప్రింటింగ్ అంటే ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు దాని మీద మనం ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆఫీస్ లోపల కూడా ఒక ప్రింటింగ్ మిషన్ ఉంచుకున్నట్టయితే అవసరమైన మేరకు మనం ప్రింటింగ్ కాపీలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కాపీయింగ్, కాపీయింగ్ అంటే మనం ఈ కంప్యూటర్లోకి వచ్చేసరికి మనం కొన్ని సందర్భాల్లో మనకు ఒకసారి మనం టైప్ కనుక చేసుకునేటట్టయితే ఎన్ని కాపీలనైనా కూడా తీసుకునేటువంటి వీలు ఉంటుంది. కాబట్టి ఆఫీస్ లోపల ఒక కంప్యూటర్ ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఫైలింగ్, ఈ యొక్క మనకు ఏవైతే సమాచారం నిమిత్తం వచ్చినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిగా క్రమ పద్ధతి లోపల ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకేంటంటే రికార్డుల యొక్క సమాచారము వెల్లడి అంటే మనం ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టయితే రికార్డ్స్ డిస్పోజల్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ యొక్క రికార్డ్స్ ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్ను వరకు బదిలీ చేయడాన్ని మనం రికార్డుల యొక్క సమాచారాన్ని వెల్లడిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో పాల్గొన్నటువంటిది లాస్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటిది, సమాచారము. ఈ యొక్క సమాచారాన్ని పరస్పరము మార్చుకునేటువంటి విధానాన్ని మనం కమ్యూనికేషన్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇప్పటికి మనం ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు మనం భావించవచ్చు. ఆ తర్వాత ఇందులోపల మనం ఒక లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ యొక్క లాంగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, వీటిని మనకు మీరు మీరు నోట్ చేసుకొని చదువుకున్నట్టయితే తరచూ పరీక్షల లోపల మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నంబర్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అన్నగంటే నిర్వహణ యొక్క సూత్రాలను వివరించండి. నెక్స్ట్ రెండవది ఏంటంటే వాట్ ఆర్ ది ఆఫీస్ యాక్టివిటీస్ అనగా కార్యాలయము చేయు వివిధ కార్యకలాపాలు తెలపండి. ఆ తర్వాత మూడవది ఏంటంటే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ మోడర్న్ ఆఫీస్ అంట ఆధునిక కార్యాలయము విధులను గురించి వ్రాయండి. ఆ తర్వాత దీని లోపల లాంగ్ క్వశ్చన్స్ సరిపోతాయి, మిగతా ఏంటంటే ఇంకొక షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ యొక్క షార్ట్ క్వశ్చన్స్ కూడా మీరు సరిగా చదువుకున్నట్టయితే ఈ షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్కు 1 ఉంటుంది. కాబట్టి పరీక్షల లోపల మీరు ఒక 2 లైన్లు రాసినట్టయితే 2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని లోపల ఈ షార్ట్ క్వశ్చన్స్ లోపల మొట్టమొదట ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఆఫీస్ అంటే మౌలిక లేదా సాధారణ విధుల గురించి వ్రాయము. ఆ తర్వాత రెండవది ఏంటంటే వాట్ ఈజ్ కంట్రోలింగ్ అంటే ఇక్కడ నియంత్రణ అనగా నేమి. నెక్స్ట్ ఏంటంటే మూడవది ఎక్స్ప్లెయిన్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్
అండ్ అథారిటీ అంటే ఇక్కడ అధికారము మరియు బాధ్యత గురించి వ్రాయుము. ఆ తర్వాత నాలుగవది ఏంటంటే వాట్ ఈజ్ మోటివేషన్ అంటే ఇక్కడ ప్రేరణ అనగా నేమి, ప్రేరణ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఐదవది డిఫైన్ మోడర్న్ ఆఫీస్ అంటే ఇక్కడ ఆధునిక కార్యాలయం గురించి వ్రాయము అని చెప్పేసి అని అన్నాడు. ఈ యొక్క ఐదు క్వశ్చన్స్ గనక మనం కరెక్ట్ గా మనం చదువుకున్నట్టయితే సాధారణంగా ఈ మొదటి చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ ఒకటి షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొదటి చాప్టర్ మీద అందరు విద్యార్థులు కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది.